नी దగ్గరికి వస్తాను. హాయ్ హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు సిఎస్ఆర్ ట్రక్ బ్లాగ్స్. మన బండి వచ్చేసి షోరూంలో అయితే పెట్టేసిన విషయం అందరికీ తెలిసి ఉంటుంది కదా. మొత్తం వచ్చేసి షోరూంలో అయితే ఉందన్నమాట బండి. వచ్చేసి చూడండి రింగులు అయితే ఎలా ఇరిగిపోయాయో. మొత్తం అయితే రింగులు అయితే మొత్తం పోయినాయి అన్నమాట. వచ్చేసి ఒకటి ఆయిల్ రింగు, ఒకటి డీ రింగు అని మూడు రింగులు అయితే ఉంటాయి. ఇవి అవి వచ్చేసి మొత్తం అరిగిపోవడం వల్ల ఆయిల్ వచ్చేసి పైకి వచ్చేసి పిస్టన్ దగ్గర ఫైరింగ్ అయ్యేటప్పుడు ఆయిల్ కూడా అలా పైకి వచ్చేయడం వల్ల మనకు ఇంజిన్ ఆయిల్ అయితే తాగుతుంటుంది. అలా తాగి 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 ఇంజిన్ ఆయిల్ మొత్తం వచ్చేసి ఒక 1000 కిలోమీటర్లకు ఒక 2 లీటర్లు అయితే ఇంజిన్ ఆయిల్ అయితే తాగేది మన బండి. వచ్చేసి ఈ రింగులు అరిగిపోవడం వల్ల అలాంటివంటి ప్రాబ్లమ్స్ అయితే వస్తాయన్నమాట. పికప్ డౌన్ కూడా ఎందుకవుతుందంటే వాల్స్ డ్యామేజ్ అయిపోయినాయి అన్నమాట. మన బండి వచ్చేసి వాల్స్ వచ్చేసి పూర్తిగా డ్యామేజ్ అయిపోయినాయి, అందువల్ల పికప్ కూడా డౌన్గా ఉంది. మొత్తం వచ్చేసి ఈ రింగులు మొత్తం అన్ని చేంజ్ ఇక్కడ వచ్చేసి ఇంకా టర్బో కూడా చెక్ చేయాలన్నమాట. మొత్తం వచ్చేసి మనం ఇంజన్ డౌన్ చేసేటప్పుడు మొత్తం మన బండిలో మొత్తం ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ చేసుకోవాలి. ఒకటి నుంచి మొత్తం అన్నీ చెక్ చేస్తారన్నమాట. టర్బో కూడా ఇప్పితే చెక్ చేస్తున్నారు చూడండి. ఇది వచ్చేసి షోరూంలోనే చెక్ చేస్తున్నాడు అన్నమాట. మొత్తం ఇప్పి లోపల ఏమన్నా సాఫ్ట్ ఏమైనా బెండ్ ఉందా లేదా క్రాక్ ఏమైనా వచ్చిందా అటువంటి మొత్తం అన్నీ చెక్ చేసుకోవాలన్నమాట. మనం రేడియేటర్ కా నుంచి ప్రతి ఒక్క సామాన్ అయితే చెక్ చేసుకోవాలి. ఇంకా ఫుల్ బోర్ చేపించేసేటప్పుడు మనం ఇంజన్ ఓపెన్ చేసేటప్పుడు. నెక్స్ట్ వచ్చేసి ఇది అల్యూమినియం పైప్ అన్నమాట. ఈ అల్యూమినియం పైప్ వచ్చేసి అక్కడ ఒకటి క్లిప్ మాదిరి వస్తుంది. అక్కడ వచ్చేసి రాసుకొని రాసుకొని ఇంజన్ దగ్గర అది వచ్చేసి ఒక బొక్క అయితే పడింది చూడండి. ఈ బొక్క బూడిపించేదానికి అల్యూమినియం వెల్డింగ్ అన్నమాట. ఇది మొత్తం అన్నీ మొత్తం నీట్గా అయితే చేపిస్తున్నాం వెల్డింగ్. మన బండిలో తీసిన పిస్టన్లు అన్నమాట. ఇవి వచ్చేసి 6 పిస్టన్లు చూడండి ఎట్లున్నాయో. దీనికి వచ్చేసి ఇంకా రింగులు అయితే కొత్తటి అయితే వేస్తారు. పిస్టన్లు అయితే బాగున్నాయంట. ప్రస్తుతానికి ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు. ఇక్కడ వాల్స్ చూడండి ఎక్కిస్తున్నారు. వాల్స్ వచ్చేసి పూర్తిగా డ్యామేజ్ అయినమాట. వాల్స్ గైడ్లు అన్నీ చేంజ్ చేస్తున్నారు. చేంజ్ చేయించి మళ్ళీ లేత్ పంపించేసి అక్కడ మొత్తం లేత్ వర్క్ ఉంటుంది అనమాట. మొత్తం కంప్లీట్ అయితే అయిపోయింది. వచ్చేసి కొత్త వాల్స్ తీసుకొని బాబాయ్ బూది ఇక్కడ చూసి మాట్లాడు. ఏం చేస్తున్నావు? ఏం లవ్ ఫెయిల్యూర్ పాట పెట్టుకున్నావు? ఏమైంది? లవ్ అయ్యిందంట, బ్రేకప్ చెప్పిందంట. నీకు రీల్ వస్తుంది పో ఇన్స్టాగ్రామ్ లో. ఈరోజు యూట్యూబ్లో ఇన్స్టాగ్రామ్లో చూసి అన్నా నమస్తే అన్నా అంటారు. ఫేమస్ ఆడలే. సో ఫ్రెండ్స్, ఇంకా వచ్చేసి పిస్టన్లు ఒక రింగులు అయితే ఎక్కిచ్చేసినారు. ఎక్కిచ్చేసి కొంచెం ఆయిల్ పోసుకొని పిస్టన్లు అయితే లోపలికి అయితే ఎక్కిస్తున్నారు అన్నమాట చూడండి. ఇది వచ్చేసి రింగులు అయితే ప్రెస్ కావడానికి అనమాట. అది అలా ప్రెస్ చేసి లోపలికి అయితే కొడతారనమాట. పిస్టన్లు రింగులు వచ్చేసి బెండ్ కాకుండా లోపలికి వెళ్ళిపోతుంది. ఇంకా ఇట్లయితే పిస్టన్లు అయితే ఎక్కిస్తారనమాట. మొత్తం వచ్చేసి 6 పిస్టన్లు అయితే ఎక్కిస్తారు. మొత్తం చెక్ చేసుకుంటున్నారనమాట. కింద ఏమన్నా అది గాడిలో వెళ్ళి కూర్చోవాలి కదా. వచ్చేసి పూర్తిగా అయితే చెక్ చేసుకుంటారు. అన్నీ చెక్ చేసుకున్న తర్వాతనే పిస్టన్లు అయితే ఎక్కిస్తారనమాట. ఎందుకంటే మళ్ళీ మళ్ళీ ఊడదీసేటి కాదనమాట. ఇది వచ్చేసి ఫస్ట్ వచ్చేసి లెఫ్ట్ సైడ్ పిస్టన్, మళ్ళీ వచ్చేసి రైట్ సైడ్ పిస్టన్ అయితే ఎక్కించారు చూడండి. అలా ఎక్కిస్తారనమాట. ఒకటి 5, 1, 6 అట్లా వీళ్ళ కోడ్ అయితే ఉంటుందంట. అట్లయితే ఎక్కిస్తారంట చూడండి. ఇంకా పిస్టన్లు అయితే అన్నీ ఎక్కిస్తున్నారు. మొత్తానికైతే పిస్టన్లు అయితే ఫాస్ట్గా ఎక్కిస్తున్నారు. ఈ పిస్టన్లు ఎక్కించిన వెంటనే పైన వచ్చేసి ఇంకా హెడ్ అనమాట. హెడ్ కూర్చోబెట్టి దానికి వాల్స్ అన్నీ మొత్తం టైమింగ్ ఉంటాయంట. టైమింగ్ మొత్తం పెట్టేసి ఇంకా బండి అయితే రేడియేటర్ మొత్తం అన్నీ బిగించేస్తారు. బిగించేసిన తర్వాత ఇంకా స్టార్టింగ్ అయితే పెట్టాలి. చూద్దాం మరి. ఇప్పటికే ఇక్కడికి వచ్చేసి దాదాపుగా ఒక 5-6 రోజులు అయితే కంప్లీట్ అయిపోయింది మొత్తం వచ్చేసి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు బండికి వచ్చేసి చూడండి. బోర్ బిగించినారు, అలాగే హెడ్ మొత్తం అన్ని బిగించేసినారు అనమాట. ఇంకొచ్చేసి సైలెన్సర్ అయితే బిగియాలి పైప్లో. టర్బో కూడా బిగించేసినారు. మొత్తం అన్ని కంప్లీట్ అయితే అయిపోయినాయి. ఇంకా రేడియేటరు అలాగే ఫ్యాన్ బెల్ట్ ఇవన్నీ అయితే కంప్లీట్ అయితే ఉన్నాయి. పైప్స్ అన్నీ కొత్త రేపియాలన్నమాట. చూడండి ఎట్లా రేపినాయి పైప్స్. ఇది వచ్చేసి 4 ఇయర్స్ ఇట్లా ఇరిగిపోతున్నాయి అన్నమాట పైప్స్ అన్నీ. ఇవన్నీ కొత్త టైప్ వేయాలి. ఇంకా ఆల్రెడీ రిపేర్ చూడండి, నేనే మించలేదు, మళ్ళీ ఇంచినా అనుకున్నారు. ఈ పైప్ వచ్చేసి 1,000-3,000-4,000 అయితే ఉంటుందంట. చాలా కాస్ట్లీ. ఇంక పైప్స్ అన్నీ కొత్త టైప్ వేయించేసుకోవాలి. ఎందుకంటే మళ్ళీ మళ్ళీ పెట్టేది కాదు కదా పని, ఎక్కడన్నా ప్రాబ్లం పెడుతుందని. ఇంతవరకు బండికి వచ్చిన పైపులు అనమాట ఇవన్నీ. ఇవన్నీ కొత్త టైప్ ఇచ్చేసుకోవాలి. కొత్త టైప్ ఇచ్చేసుకొని ఇంక బండి అయితే బయటికి తీసేయాలి.
ఇంకా 8 రోజులు పడతాది ఇప్పటికి ఇక్కడికి వచ్చేసి బండి 8 రోజులు అయితే కంప్లీట్ అయిపోయింది పూర్తిగా 8 రోజులకు మనం ఎంత లేదన్నా ఒక 17,000 లాస్ అన్నమాట నాకు అంటే తోలింటే 17,000 అట్లా వచ్చేది అమౌంట్ అదైతే రాలేదు మొత్తం లాస్ సో ఫ్రెండ్స్ ఇంకా మనం స్పేర్ పార్ట్ చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి క్లచ్ ప్లేట్ అన్నమాట 9,215 రూపాయలు క్లచ్ ప్లేట్ వచ్చేసి ఇది వచ్చేసి మనకు పాత క్లచ్ ప్లేట్ అన్నమాట ఇది వచ్చేసి కొంచెం స్ప్రింగులు వచ్చేసి లూజ్ అయిపోయినాయి అందుకోసమని ప్లే ఉంటే స్ప్రింగులు మళ్ళీ దారిలో అయితే ఇబ్బంది పెడుతుంది అని చెప్తుంటే షోరూమ్ వాళ్ళు వచ్చేసి ఇది కూడా మార్పిస్తున్నాము మొత్తం వచ్చేసి క్లచ్ ప్లేట్ అయితే మనది లైఫ్ అయితే ఇంకా ఉంది అన్నమాట క్లచ్ ప్లేట్ వేసిన తర్వాత మనకు ఒక 45,000 ఏమో తిరిగిందంట అంతే బండి రికార్డ్ చెక్ చేపిస్తే మళ్ళీ ఎందుకు దావలో పని పెడితే మళ్ళీ మనకే కదా ప్రాబ్లం అనేసి మళ్ళీ 40,000 50,000 అయిపోతుంది అన్నమాట ఇది వచ్చేసి మన కొత్త క్లచ్ ప్లేట్ ఇది వచ్చేసి మన బయట ఉన్నదో మాత్రం ఇది వచ్చేసి కొత్త క్లచ్ ప్లేటు పక్కన ఉండేది వచ్చేసి పాత క్లచ్ ప్లేట్ అన్నమాట చూడండి కొత్త క్లచ్ ప్లేట్లకు వైర్లు ఎలా ఉన్నాయి ఇది వచ్చేసి కొంచెం అరిగింది అనమాట లైఫ్ అయితే చాలా ఉందంట కానీ స్ప్రింగులు వచ్చేసి ప్లే ఉండడం వల్ల వచ్చేసి ఇది కూడా మార్చాల్సి వస్తుంది క్లచ్ ప్లేట్ కాస్ట్ వచ్చేసి 9,215 రూపాయలు మొత్తం లేబర్ ఛార్జ్ అన్నీ కలుపుకొని మనకు వచ్చేసి 12,000 దాని అయితే ఖర్చు అయితే వస్తుంది ఈజీగా గేర్ బాక్స్ దింపిన దానికి ఇలా మనం వేరే పనులు ఏమైనా చేపించేసుకుంటే మటుకు దీని మటుకు లేబర్ కాస్ట్ అయితే యాడ్ అవుతుంది అనమాట స్పేర్ పార్ట్ కాస్ట్తో కలిపి మనకు వారంటీ ఉండే వరకు మాత్రమే వస్తుంది అనమాట క్లచ్ ప్లేట్లకు ఇటువంటి దానిలోకి అయితే వారంటీ అయితే ఏమి ఉండదు మనకు అందుకోసం వచ్చేసి ఇలా ఉంది అనమాట పరిస్థితి ఈ షోరూంలో పనిచేసే వాళ్ళు కూడా అందరూ మన సబ్స్క్రైబర్స్ అయినారనమాట ఎందుకు వచ్చేసి ఎందుకంటే మనవాడు ఇక్కడ అక్కడ ఉండడం వల్ల అందరికీ అలా తెలిసి అందరికీ అందరూ మన సబ్స్క్రైబర్స్ అయితే అయిపోయినారు చాలా క్లోజ్గా ఉన్నారనమాట ఇక్కడ వచ్చేసి ఈ పైపు ఫ్యాన్ బెల్ట్ కాస్ట్ వచ్చేసి 800 రూపాయలు అయితే అనమాట ఫ్యాన్ బెల్ట్ కూడా కొత్తది అయితే ఇస్తున్నారు ఎందుకంటే మళ్ళీ దారిలో అది ఫ్యాన్ బెల్ట్ అయితే అయిపోయినా కూడా మళ్ళీ ప్రాబ్లం అనమాట కొత్త ఎయిర్ ఫిల్టర్ అనమాట కొత్త ఎయిర్ ఫిల్టరు కొత్త మొత్తం అన్నీ కొత్తటే ఇది వచ్చేసి పాత ఎయిర్ ఫిల్టర్ చూడండి ఎలా అయిపోయింది ఇది వచ్చేసి దీని కాస్ట్ వచ్చేసి 2,750 రూపాయలు అనమాట ఎయిర్ ఫిల్టరు ఇది వచ్చేసి బూట్ ఫ్రేమ్ అనమాట ఈ బూట్ ఫ్రేమ్ వచ్చేసి ఫ్రేము ఇది కొంచెం డ్యామేజ్ ఏంటి ఇది కూడా కొత్త తెప్పిస్తున్నాం ఎందుకంటే ఆ గేర్లో నుంచి హీట్ అయితే వస్తుంది అనమాట అందుకోసమని చూడండి ఫిల్టర్లు మొత్తం కాస్ట్ హెవీ కాస్ట్ ఉన్నాయి మొత్తం వచ్చి పూర్తిగా రెడీ అయిపోయింది అనుకుంటే మన బండి బ్యాటరీ వచ్చేసి డెడ్ అయిపోయింది అనమాట అందుకోసమని మళ్ళీ బ్యాటరీలు సపోర్ట్ పెట్టేసి అయితే మళ్ళీ కొడతారనమాట చూద్దాం మరి స్టార్ట్ అవుతుందో లేదో మన బండి వచ్చేసి మొత్తానికైతే చెక్ చేస్తున్నారనమాట మొత్తం వచ్చేసి డీజిల్ అయితే సప్లై కావాలన్నమాట ఫస్ట్ డీజిల్ సప్లై అయిన తర్వాత బండి అయితే స్టార్ట్ అవుతుంది ఇలా సప్లై కావడానికి చాలా అంటే చాలాసేపు పట్టింది ఏం చెప్తాం మరి తప్పదు ఇంకా డీజిల్ సరిపోకుంటే మళ్ళీ వచ్చేసి మళ్ళీ ఒక 30 లీటర్లు పోసినాము అది కూడా సరిపోలేదని మరుసటి రోజు కూడా మళ్ళీ 30 లీటర్లు పోసినాం అనమాట డీజిల్ ఎక్కలేదంటే మొత్తానికైతే ఎలాగోలా స్టార్ట్ అయిందా లేదా బండి కాస్ట్ ఎంత అయింది మొత్తం ఖర్చు ఎంత అయిందని నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను ఇంతవరకు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అందరూ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇంతవరకు వీడియో లైక్ చేయకుండా ప్లీజ్ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సిఎస్ఆర్ ట్రక్ వ్లాగ్స్ అనే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.